మహాభారతం లేక ఇతర పురాణాలు మొదలైనవి చదువుతూ ఉన్నప్పుడు ప్రారంభం నుంచి ఉపోద్ఘాతం నుంచి చదివితే కొంతలో కొంత ఒక క్రమం తెలుస్తుంది. అట్లా కాకుండా మధ్యలో చదవడం మొదలు పెడుతూ ఉంటారు. ఎక్కడో ఒక పర్వం చదవడం కానీ ఒక ఘట్టాన్ని కానీ చదవడం జరిగినప్పుడు అనేక అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి వాటిల్లో ఏమిటి అంటే వ్యాసుడు రచన చేసినప్పుడు మధ్యలో వైశంపాయనుడు చెప్పడం ఏమిటి, ఆ తర్వాత లేకపోతే సూతుడు మాట్లాడడం ఏమిటి, ఈ సంబోధనలు కూడా రకరకాల పేర్లు ఉంటాయే, జనమేజయ మహారాజా అని ఒక చోట అంటాడు, మరో చోట ఇంకో రాజా అంటాడు, ఏమిటి ఇదంతా సంబోధన, ఇలాంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. మనలాంటి వాళ్ళు ఎవరో వెళ్ళి అడుగుతారు, ఏమయ్యా నువ్వేవో ఎప్పుడో జరిగాయంటున్నావు, మాకేం నమ్మకం, ఈ ధర్మం జరిగింది అలా ఉంటే మాకేం తెలుస్తుంది, ఏదో నువ్వు అబద్ధం చెప్పావు నిజం చెప్పావు, నువ్వు చెబితే నీ మాట మీద నమ్మకమే తప్ప సత్యమేమిటి మాకు అని అడగచ్చు.